కనీస మద్దతు ధర ఇప్పుడు దీని గురించి మనం చర్చించుకుందాం దీన్ని చర్చించుకునే ముందు అసలు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు వేటికి మద్దతు ధర ఉంది చాలా ఇంపార్టెంట్ ఇది అన్నిటికీ లేదు ఇప్పుడు వ్యవసాయం అంటే ఏమవుతుంది మీకు ఈ పంటలు ఆహారం వాణిజ్య పంటలు వీటితో పాటు మీకు ఫిషరీసు డైరీ ఫారెస్ట్రీ ఒకటి కాదు ఇవన్నీ హార్టికల్చరు అన్నీ కూడా వ్యవసాయం కిందకే వస్తాయి సో కాకపోతే మద్దతు ప్రభుత్వం దేనికి ఇస్తుంది మద్దతు ధర అంటే ఇరవై మూడు పంటలకే మద్దతు ధరిస్తుంది అదేంటో ఒక్కసారి మనం చూద్దాం ఏ ఏ పంటలకి మద్దతు ధరిస్తుంది అనేది ధాన్యాలకి ఏడు రకాల ధాన్యాలకి ఇస్తుందండి వరి గోధుమ జొన్న మొక్కజొన్న సజ్జా రాగి బార్లీ తర్వాత పప్పులు ఐదు రకాల పప్పులకి ఇస్తుంది శనగలు కందిపప్పు పెసలు మినుములు మసూరి దాల్ అంటాం ఎర్ర కందిపప్పు అనుకుంటా దాన్ని మసూరి అంటాం ఈ ఐదుటికి ఇస్తుంది తర్వాత వంట నూనెలో వచ్చి ఏడిటికి ఇస్తుంది ఈ వంట నూనె ఇత్తనాలు వేస్తే వేసే ఏంటి అవన్నీ అని చూసుకున్నప్పుడు వేరుశనగ సోయాబీన్ రేప్సీడ్ ఆవాలు నువ్వులు పొద్దు తిరుగుడు పువ్వు నైజర్ విత్తనాలు కుసుమ పువ్వు వీటన్నిటికి కూడా మళ్ళీ ఆయిల్ సీడ్స్ అంటాం వీటిని వీటికి కూడా కనీస మద్దతు ధర ఉంది అన్ని కొంటన్నారా అంటే అది వేరే టాపిక్ మళ్ళా ఉన్నాయి చెప్తున్నాను మీకు వాణిజ్య పంటలు నాలుగుటికి కనీస మద్దతు ధర ప్రకటించారు ఏంటంటే చెరకు పత్తి కొబ్బరి జనపనార ఇదండి మొత్తం ఇరవై మూడు పంటలకి ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించింది ఇందుట్లో విరివిగా కొనేది ఏదన్నా అని అనుకుంటే అది వరి గోధుమ అండి ఇది చాలా ఎక్కువగా కొంటా ఉన్నారు సో కాబట్టి నీకు ఏమేమి పంటలుకి కనీస మద్దతు ఉందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం